హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మేసేవా. సో ఈ రోజు వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించి, నాన్ టెక్నికల్ పోస్టులకి. అది ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి, సెప్టెంబర్ 14వ తేదీ నుంచే. సో ఇప్పుడు ఆ పోస్టులకి ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం అన్నమాట. సో టైం అనేది సెటప్ అవ్వక నేను మీకు నోటిఫికేషన్ అయితే చూపించలేకపోతున్నా, అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు మనం టైం సెట్ అవ్వక. సో ఇప్పుడు హౌ టు అప్లై వీడియో అయితే చేద్దాం అన్నమాట, ఎలా ఆన్లైన్ అప్లై చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో మొత్తం ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడండి జాగ్రత్తగా. దాంట్లో నేను ఎలా అప్లై చేస్తున్నానో అవన్నీ డాక్యుమెంట్స్ అని మీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గరలో మీకు అవైలబిలిటీ లేకపోతే డీటెయిల్స్ అన్ని మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినా కానీ మేము ఆన్లైన్లో అప్లై చేసి మీకు ఇస్తాం అన్నమాట. దీనికి లాస్ట్ డేట్ అనేది మనకి అక్టోబర్ 13వ తేదీ వరకు ఉందన్నమాట. అండ్ డిగ్రీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మనం ఈ ఆర్ఆర్బి యొక్క అఫీషియల్ సైట్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టాప్లో కార్నర్లో అప్లై అని కనబడుతుంది కదా, ఇక్కడ మనం క్రియేట్ అన్ అకౌంట్ అనేది చేసుకోవాలి. ఎందుకు అంటే మీకు ఇంతకుముందు వరకు ఇందులో అకౌంట్ లేకపోతే ఆర్ఆర్బిలో మీరు ఎప్పుడూ అప్లికేషన్స్ పెట్టకపోతే, ఇన్ కేస్ ఉంటే మీరు లాగిన్ చేస్తే సరిపోద్ది లేని వాళ్ళ కోసం అనమాట. ఒకవేళ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసి లాగిన్ దగ్గర నుంచి చూడండి. సో ఇక్కడ మనకి కంట్రీ వచ్చేసరికి మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం, మేబీ అందరూ ఇండియా వాళ్ళే చూస్తారు. సో ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అనమాట, ఇది 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉందో అలా ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్స్ ఏవి లేకుండా, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయండి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడుగుతుంది, మీ పేరు చేంజ్ కానీ చేసుకున్నారా మీరు అని చెప్పేసి. సో ఎవరూ చేంజ్ చేసుకోరు కాబట్టి నో సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా చేసుకుంటే మాత్రం ఎస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట. అది తప్పైనప్పటికీ కూడా 10th లో ఏది ఉందో అదే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్ అన్నమాట, మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అండి, ఈ ఫాదర్ నేమ్ కూడా ఏంటంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, ఇది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి 10th లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఫాదర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ అన్నమాట, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మనం వెరిఫై చేయవలసి ఉంటుంది. మీకు కనుక ఆధార్ కార్డ్ లేకపోతే ఐ డోనాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పట్లో అందరికీ ఆధార్ ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రిక్లు, అంటే కొంతమందికి ఆధార్ కార్డులో ఒక రకంగా పేర్లు ఉంటాయి, 10th లో ఒక రకంగా ఉంటాయి. సో అదేమైనా ప్రాబ్లం ఉందని అడుగుతుంది, అదేమైనా ఉంటే ఇక టిక్ చేయకుండా మీ ఆధార్లు ఎలా ఉన్నాయో అలా ఎంటర్ చేయండి. లేదు రెండింటిలో సేమ్ వివరాలు ఉన్నాయనుకోండి, జస్ట్ రెండు చోట్ల టిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయగానే మనకి వెరిఫికేషన్ అయితే అయిపోద్ది అన్నమాట. ఇలా యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ అవ్వగానే మన కింద స్క్రాల్ చేసి మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మన మెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ క్లిక్ చేయగానే మన మెయిల్కి ఓటీపీ వస్తుంది. సో మనకు మెయిల్ అయితే జనరేట్ అయ్యి ఓటీపీ వచ్చిందన్నమాట. ఇప్పుడు మెయిల్ చెక్ చేసుకుందాం. సో మెయిల్కి అయితే ఆల్రెడీ ఓటీపీ వచ్చింది 904272, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మన ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది అన్నమాట. జనరేట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేయగానే మన ఫోన్ కూడా ఓటీపీ వస్తుంది, ఆ వచ్చిన ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి, అంటే ఆర్ఆర్బిలో ఇప్పుడు మనం లాగిన్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఫ్యూచర్లో ఆర్ఆర్బిలో వచ్చే ప్రతి పోస్ట్కి అప్లై చేయాలంటే మనం ఇప్పుడు ఎంటర్ చేసే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చే పాస్వర్డ్ గుర్తుండే విధంగా ఇవ్వండి. పాస్వర్డ్ ఎలా ఇవ్వాలంటే ఇంగ్లీష్ లెటర్స్లో స్మాల్ లెటర్ ఉండాలి, క్యాపిటల్ లెటర్లు ఉండాలి, నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే గ్రేడ్ ఆఫ్ సింబల్ కానీ, హ్యాష్ ట్యాగ్ కానీ, డాలర్ కానీ, ఇలాంటివి ఏదో ఒకటి ఉండాలి. ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఇస్తేనే పాస్వర్డ్ సేవ్ అవుతుంది. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కనబడతాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అని. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అన్నీ ఓకే అనుకుంటే హ్యావ్ రీచెక్డ్ అండ్ అబోవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని మీద క్లిక్ చేసి క్రియేట్ అయిన అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనం మెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ ద్వారా పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఏది క్లిక్ చేసినా పర్వాలేదు.
సో లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కావాలంటే లింక్ ఎవరు అకౌంట్ డిజీలాకర్తో లింక్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో వివరాలన్నీ చూసి మనం ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అసలు ఈ వెబ్సైట్లో ఎప్పుడు మనం లాగిన్ అయ్యి ఉండి, లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసిన లాగిన్ అయ్యి ఉండి తరచూ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అసలు నోటిఫికేషన్లు ఏమైనా వస్తే డైరెక్ట్గా ఇందులోనే కనబడతాయి. సో ఇక్కడ మనకి రెండు నోటిఫికేషన్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ప్రజెంట్ పెట్టేది ఎన్టీపీసీ కదా, ఇదేమో పారామెడికల్ది. ఎన్టీపీసీ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి మన రైల్వే జోన్ అనేది. నేను సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుని ఐఎమ్ కరెంట్లీ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం మనకి 5 రకాలు ఉంటాయి: పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ప్రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూ సబ్మిట్ ఉంటుంది. సో ఇవి 5 కంప్లీట్ చేస్తే మన డీటెయిల్స్ అయితే అయిపోయినట్టే అప్లికేషన్ అనేది. సో పర్సనల్ డీటెయిల్స్లో ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, ఫోన్ నెంబర్స్, ఇవన్నీ కూడా డీఫాల్ట్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు ఇచ్చాం కాబట్టి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మనకు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రీజనల్, మన హిందువా, క్రిస్టియన్నా, ముస్లిం అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మదర్ టంగ్, మన మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇచ్చుకోండి. తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్స్ చూజ్, హిందీ మన ఎగ్జామ్ అంటే మనకి ఎగ్జామ్ అనేది తెలుగులో కావాలి, ఇంగ్లీష్లో కావాలని ఉంటుంది. తెలుగు కూడా అవైలబుల్ ఇచ్చారు. కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఇంగ్లీష్ అంటే హిందీ మాత్రమే ఉంటాయి. ఈ తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. సో 10th ఏవైతే ఉంటాయో మోల్స్ అనేవి, 2 మోల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే 1 మోల్ మ్యాండేటరీ, 2 మోల్ కూడా ఆప్షనల్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. తర్వాత మనకు కంట్రీ, మన కంట్రీ అంటేనే సారీ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ ఏంటనేది ఇవ్వాలి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఓసీ క్యాండిడేట్స్, ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ అంటే బీసీలు, అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఇదేమో ఓసీ వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే ఓసీలో వాళ్ళకు కూడా ఉంటుంది అది. సో మనం యూఆర్ అన్రిజర్వ్ సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మన నేమ్ ఆఫ్ ద క్యాస్ట్, మన క్యాస్ట్ ఏంటి, మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అది ఎవరు ఇష్యూ చేశారని ఉంటుంది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ అయితే డిప్యూటీ తహసీల్దారు, లేదా తహసీల్దార్ అయితే తహసీల్దార్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అది ఎప్పుడు ఇష్యూ అయిందో దాని మీద డేట్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఇష్యూ, అది ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీకు ట్రైన్ పాస్ కానీ కావాలని అడుగుద్ది అనమాట. అంటే ఎస్సీ వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు ట్రైన్ పాస్ కూడా ఇస్తారు ఎగ్జామినేషన్ రాయడానికి. అది కావాలంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఒకవేళ ఎస్ పెడితే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో అది రాయవలసి ఉంటుంది. తర్వాత మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని 500 KB బిలో ఓన్లీ PDFలో అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. లేదు మనం కనుక ఓబీసీ వాళ్ళు కనుక అయినట్లయితే, సో ఒకవేళ మనం ఓబీసీ కనుక పెడితే క్రిమిలేయరా నాన్ క్రిమిలేయర్ అంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే మనం ఎస్ పెట్టుకుంటే ఆ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ యొక్క సర్టిఫికేట్ నెంబరు అండ్ దాని యొక్క అథారిటీ ఎవరు ఇచ్చారు, డేట్ ఆఫ్ ఇష్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనమాట. సో ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే ఈడబ్ల్యూఎస్ నెంబరు, అది ఎవరు ఇష్యూ చేశారు, డేట్ ఆఫ్ ఇష్యూ ఇస్తే సరిపోద్ది అనమాట. సో నేను ఓసీ కాబట్టి ఓసీ పెట్టా, అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ నేను అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనమాట, మీ యొక్క స్టేటు, మీ యొక్క జిల్లా అండ్ మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మనం ప్రజెంట్ ఉంటున్న అడ్రస్సు, మన పర్మనెంట్ అడ్రస్సు ఒకటే అయితే కనుక ఇక్కడ టిక్ చేయండి. ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్లో అన్నీ రైట్ సైడ్లో కాపీ పేస్ట్ అయిపోతాయి, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్గా టైప్ చేయండి. నావి రెండు ఒకటే కాబట్టి ఎంటర్ చేసి జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసే సేవ్ అయిపోతాయి. అంటే ఫస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసిన తర్వాత చూసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ నెక్స్ట్ కోటి చేసిన తర్వాత ఎడిట్ చేయడం కుదరదు అనమాట. చూసుకుని అన్నీ కరెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అదర్ డీటెయిల్స్లోకి ఎంటర్ అవుతాం అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎస్ అని పెడితే మీ యొక్క డిజేబిలిటీ కేటగిరీ ఏంటి, దాని యొక్క సబ్ డిజేబిలిటీ కేటగిరీ ఏంటి, పర్సంటేజ్ ఎంత ఉంది, దాని యొక్క నేచర్ ఏంటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఇవన్నీ ఎంటర్ చేయాలి. లేదు కాబట్టి నో సెలెక్ట్ చేసా. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే స్కైప్ అడుగుతుంది అనమాట, అంటే మీ తరపున ఎగ్జామ్ రాయడానికి మీకు ఎవరైనా కావాలా అని, అక్కర్లేదు కాబట్టి నో. తర్వాత ఈబీసీ అని అడుగుతుంది, మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇవ్వండి, లేకపోతే నో. మ్యాక్సిమం ఇవన్నీ నోనే ఉంటాయి అందరికీ, జస్ట్ ఒక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం ఇచ్చుకుంటారు ఎస్ అని. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ సర్వీసింగ్ రైల్వే, మీరు అంతకుముందు రైల్వేలో ఏమన్నా వర్క్ చేస్తే ఇవ్వండి డీటెయిల్స్, లేకపోతే నో అది కూడా. నెక్స్ట్ కరెంట్ మీరు ఏమైనా ఎంప్లాయ్ అని అడుగుతుంది, సో సెంట్రల్ గా స్టేట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం ఇవ్వండి. లేదు ప్రైవేట్గా ఎక్కడైనా జాబ్ చేస్తున్నారో అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నాట్ అప్లికేబుల్ సెలెక్ట్ చేసుకుని సరిపోద్ది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఫీ, ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సీ కోడ్ యూజ్డ్ ద ఫర్ రిఫండ్. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా, లేదా నోటిఫికేషన్ జరిగాక కూడా మీకు మనీ రిటర్న్ ఇస్తారు, మీరు కట్టిన ఫీజు రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉంటే వాళ్ళు రిటర్న్ ఇవ్వడం కోసం మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. మీ బ్యాంకులో
అలా మీ యొక్క పేరు అండ్ మీ యొక్క అకౌంట్ నెంబరు మీ యొక్క ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నేమ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేస్తా చూడండి. సో ఇక్కడ నేను ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టంగానే డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి, బ్రాంచ్ నేమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. క్లిక్ చేయగానే మా ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనమాట, అంటే ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కాబట్టి మనం డిగ్రీ వరకు ఎంటర్ చేయాలి. డిఫాల్ట్గా వాళ్ళు టెన్త్ ఇస్తారు, మనం టెన్త్ పాస్అవుట్ అయిన వివరాలన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. స్టేటు, డిస్ట్రిక్టు, మనకు బోర్డు, ఏపీ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, టీఎస్ వాళ్ళైతే టీఎస్ బోర్డు ఉంటుంది అనుకుంటా. సర్టిఫికేట్ పైన ఉంటుంది మీ బోర్డు ఏదో చూసుకోండి. సో ఇలా మీ బోర్డు సెలెక్ట్ చేసి మీ డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి, రోల్ నెంబర్ ఎన్ని ఎంటర్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్ క్లిక్ చేయగానే మీరు మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము పీడిఎఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, 500 KB బిలో ఉండాలి అది. సో యాడ్ చేయగానే మనకి డీటెయిల్స్ అన్ని పైన ఎరోలో యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ క్వాలిఫికేషన్ క్లిక్ చేసి 10+2 పెట్టేసి మీరు ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అంతే. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ. నెక్స్ట్ డేట్ ఆఫ్ డిక్లరేషన్, మన యొక్క ఇంటర్ ఎప్పుడైంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎన్న శాంపుల్ కోసం మీకు ఇస్తున్నాను, ఏవో ఒకటి యాడ్ చేసేస్తున్నా. తర్వాత డూ యూ హ్యావ్ టైపింగ్ ఇన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆర్ హిందీ కంప్యూటర్ అన్నాడు. సో మీరు గనక టైపింగ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా మీకు అంటది. ఇది కనుక నో పెడితే మనకి అన్ని పోస్టులు ఎలిజిబుల్ చూపించదు, ఎస్ పెడితే టైపింగ్ కూడా చూపిస్తుంది అన్నమాట, అది మీ చాయిస్. నెక్స్ట్ యాడ్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చేసేసి డిగ్రీ మీరు ఏం చేశారు, బీకామా, బీఎస్సీఆ, సంథింగ్ ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీకామ్ అనుకోండి, బీకామ్ కొట్టేసేసి మన యొక్క స్టేటు యాజ్ టీజ్ మళ్ళీ అన్నీ అంతే. డిస్ట్రిక్టు, నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఇచ్చేసి డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఇది కూడా ఎప్పుడు రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి అన్నమాట ఇచ్చేసేసి యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేస్తేనే అది డిగ్రీ కూడా యాడ్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఇంటర్ వరకు ఇచ్చేసి యాడ్ క్లిక్ చేయకుండా కొట్టేస్తారు, అలా అయితే అవుదన్నమాట. ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఫోటో అనేది మనకి 30 KB నుంచి 70 KB బిలో ఉండాలి, అండ్ సిగ్నేచర్ అనేది 30 KB నుంచి 70 KB బిలో ఉండాలి. డైమెన్షన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు, ఆ డైమెన్షన్స్లోనే మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే అప్లోడ్ అయితే అవుతాయి అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా, ఫోటో సైజ్ మనకి వీళ్ళు 30 KB నుంచి 70 KB ఇచ్చారు. సో నేను ఆ డైమెన్షన్లో ఫోటో పెడుతున్నాను చూడండి. అప్లోడ్ చేయగానే ఏమంటుంది, ఆటోమేటిక్గా రిమూవ్ చేసి ప్లీజ్ అప్లోడ్ ఏ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అన్నాడు. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలని దాని అర్థం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా మార్చాల్సి ఉంటుంది. సో ఫోటో ఎడిట్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత అప్లోడ్ చేద్దాం. సో అప్లోడ్ అయితే అయిపోయింది అనమాట, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సేవ్ కొట్టేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మనం ఏమేమి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నామో ఆటోమేటిక్గా పోస్ట్లు అన్నీ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాయి. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకుని ఏ పోస్ట్కి మీ క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఎక్కువ ఉన్నాయో వేకెన్సీస్ అవి చూసుకుని వాటిని జస్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇందులో యాడ్ అవుతుంది. ఒకవేళ పొరపాటును పెట్టిందని తీసారంటే ఇక్కడ ఇంటూ క్లిక్ చేస్తే మళ్ళీ అది రిటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంది కదా, సో దామే ప్లస్ పెట్టాను. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్. సో ఇలా ఏవేది కావాలో దామే ప్లస్ క్లిక్ చేసేసి ఐ హ్యావ్ ఎక్స్టెన్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చి వీడి మీద క్లిక్ చేయండి. ప్లేస్ అనమాట, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఎంటర్ చేయండి. ఏది ఎంటర్ చేసిన నో ప్రాబ్లం క్లిక్ చేసి సేవ్ కొట్టండి. ఒకసారి కొట్టిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేయండి. ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రివ్యూ అవుతుంది. మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ కనబడతాయి అన్నమాట. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకుని ఏమైనా తప్పులు ఉన్నాయో లేవా అని. కింద కనబడుతున్న బ్లూ కలర్ టిక్ మార్క్ ఉంది కదా, ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌ డీటెయిల్స్ ఆర్ ఫౌండ్ కరెక్ట్ అనేది కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు ఒకసారి పాప పడుతుంది, ఇది కూడా ఓకే చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకి అప్లికేషన్ ఫైనల్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక అప్లికేషన్ మొత్తం అయిపోయినట్టే జస్ట్ ఇంకా ఫీ మాత్రమే పెండింగ్ ఉంది. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఇక్కడ పే విత్ రాజోర్ పే అని ఉంది కదా, ఈమె క్లిక్ చేయగానే మనకి ఇది పేమెంట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు డెబిట్ లేదా క్రెడిట్ ద్వారా లేదా క్యూఆర్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. అంతే, పేమెంట్ అవ్వగానే మీ అప్లికేషన్ ఫామ్ మీకు ప్రింట్అవుట్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా అప్లై చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా. అప్లికేషన్ కంప్లీట్ అయిపోగానే అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ మీకు కనబడుతుంది, దానిమీద మీరు
క్లిక్ చేసి అది వీవో అప్లికేషన్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకుని సరిపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసేప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియపరచండి, డెఫినెట్గా మనం సాల్వ్ చేద్దాం. అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాట్సాప్లో తెలియపరచండి, మనం వాటిని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. ఫుల్ అప్లికేషన్ కూడా మనం అప్లై చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్, జాబ్ అప్లికేషన్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.